తనకు వేములవాడ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జనమనేని వికాసరావు పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలంలోని తురకకాశీనగర్ పాజుల్ నగర్ వట్టెంల నమిలిగుండుపల్లి నూకల్మరి గ్రామాల్లో జరిగిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో వికాసరావు పాల్గొన్నారు. దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బీజేపీ అని, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని, దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు నేతలు కూడా పాల్గొన్నారు. తరుణంలో నడుస్తుంది ప్రభుత్వం. పుస్తకాల షాపులు, బుక్ షాపులు తక్కువైనాయి, బెల్ట్ షాపులు ఎక్కువైనాయి గ్రామాల్లో. ఇవాళ రేపు అందరు ఆలోచన చేయాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, చదువుకునే పిల్లలు బాగుండాలంటే స్కూల్ బాగుండాలి. మీ గ్రామంలో స్కూల్ బాగాలని చెప్తున్నారు. ఖచ్చితంగా నాకు మీరు అవకాశం ఇస్తే మీ గ్రామ స్కూల్ని మంచి అభివృద్ధి చేసి ఒక మోడల్ స్కూల్గా మారుస్తానని మాటిస్తున్నా. మన యువజనులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రం రూరల్ వేములవాడలో తీసుకొచ్చి నైపుణ్యాలు నేర్పి మన యువతి యువకులకు మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు చూసే బాధ్యత నేను తీసుకుంటానని మాటిస్తున్నాను. నేను రాజకీయాలకు స్వార్థం గురించి రాలే, నా కోసం రాలేదు. రాజకీయాలకు కేవలం సేవ కోసం వచ్చినాను, మీ కోసమే వచ్చినాను. ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. తారీఖు రోజు ఒక్కసారి కమలపు గుర్తు చేసి నా బిడ్డ ఉంటే వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళ వెంటనే పాటించి ప్రజలకు మంచి స్పందన ఉంది. అభివృద్ధి అయిన అజెండా సంక్షేమ కళ సంకల్పం నీతి నిజాయితీతో పనిచేస్తున్నాను, పాటిస్తున్నాం. ప్రజలు కూడా